మేము తీసుకున్నట్టు పల్లవి పల్లవి తర్వాత మల్లేష్ సార్ పిలుస్తున్నాడు సార్ తీసుకున్న వెళ్ళమ్మా వెళ్ళడమ్మా నరేంద్ర నువ్వు ఇక్కడ రా చెక్కి తీసుకున్నాను సంగీత అక్కడ ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు తారక్ నగర్ నందిగామ కొందుర్గు చెవర్గుడ మండలంలోని ఎవరైతే వాళ్ళ అమ్మాయిల పెళ్లి వివాహం చేసినో షాజీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెంపు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంతపూర్వం ఇంతకుముందు కొత్తూరు మండలం కేసుపల్లి మండలం కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈరోజు మొత్తం 239 మందికి 2,45 లక్షల చిలుకు పంపిణీ చేయడం జరిగింది. ఇవి వీధ పిల్లలకు ఎంతో మేలైన విషయం. చాలామంది వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినప్పుడు కొంచెం బాగా చేసుకుంటారు కూడా పెళ్లి కష్టపడి నిమిత్తము ఇతరుల దగ్గర బాగా చేసుకుంటారు. ఈ వచ్చేదాడు ఇష్టమని కూడా వాళ్ళు వాళ్ళకు చెప్పుకుంటారు. ఇది ఎంతో ఆసరా. పెద్దలు పూర్వంలో ఏం చెప్పారు, పూర్వం పెద్దలు ఏం చెప్పారంటే 100 అబద్ధాలు తెలియజేయాలని. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ టైంలో తండలల్లో కొన్ని తండల్లో తిరిగినప్పుడు తండలల్లో తిరుగుకుంటా ఉదయం తిరుగుకుంటా మీ పిల్లలు ఎందుకు కంపుకుంటారు అంటే పెళ్లి చేయలే కంపుకుంటాం, మా పెళ్లి చేయడానికి ఖర్చు లేక మేము పిల్లలు కంపుకోవచ్చు. అప్పటి నుంచి ఆలోచన చేసి పెళ్లికి ఇంతో అంత కొద్దిగా సహాయం చేయాలని ఉద్దేశం ముఖ్యమంత్రి ఆలోచించి ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే స్కీమ్ పెట్టి కొత్త 51 తర్వాత 75 ఇప్పుడు 1 లక్షం కూడా ప్రతిపాదిస్తున్నాడు. ఆ 1 లక్షం నూట రూపాయలతో పప్పన్న పెట్టి పెళ్లి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కరోనా టైంలో అయితే చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయాయి ఈ కష్టం ఈ టైం 1 లక్ష రూపాయలు. కాబట్టి మంచి కార్యక్రమం ఎవరే కానీ పెళ్లి చేసే వాళ్ళు ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం ఉంచుకుంటూ అసలు టైంలో డబ్బులు వస్తున్నాయని. కాబట్టి మంచి కార్యక్రమం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, అందులో ఇదొకటి. కాబట్టి ఇంకా ముందు కూడా కొత్త కూడా వస్తున్నాం పరజ్ఞానం ఇంకా
200 పైన చెట్లు రాబోతున్నాయి సత్కారి కాబట్టి ఎంతో మంది లబ్ధి పొందుతారు కాబట్టి మన తెలంగాణ కొత్త రాష్ట్రమైన సంక్షేమ కార్యక్రమం నాగదేవ్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చైలంత కృతజ్ఞతలు Hey there. Subscribe to my channel and also press this bell icon so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.